ప్రియులరా, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ప్రభు యేసుక్రీస్తు నామమున మరొకసారి మీకు శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని, బాగున్నారని నమ్ముతున్నాను, ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముతున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే ఫోన్లు చేస్తూ ఉండండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తాను. మీ కష్టాలు ఏమైనా ఉన్నా, మీ బాధలు ఏమైనా ఉంటే, మీ సమస్యలు ఏమైనా ఉంటే మరి నాకు ఫోన్ చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ ఉద్యోగ సమస్యలు కానీ, మీ వ్యాపార సమస్యలు కానీ ఏదైనా ఉన్నట్లయితే ప్రార్థన చేయండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఫోన్ చేస్తూ ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ కుటుంబాలను దీవిస్తాడు. రండి. అయితే పిల్లరా, ఈ వాక్యం చెప్పకముందు ఒక మనవి. గవర్నమెంట్ వాళ్ళు నాకు మ్యారేజ్ చేయడానికి మ్యారేజ్ లైసెన్స్ ఇచ్చారు, పెళ్లి పట్ట అంటారు కదండి. కాబట్టి మీరు ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలని ఇష్టపడితే మీరు ఆహ్వానించండి, నేను పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేకాకుండా ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రేమ పెళ్ళిళ్ళు అటువంటి మాత్రం నేను చేయలేను. ఎవరైతే రక్షించబడ్డారో, అబ్బాయి అమ్మాయి రక్షించబడి బాప్తీసంలో ఎవరైతే సాక్ష్యం ఇచ్చారో అలాంటి వారికి నేను పెళ్ళిళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక మీకు ఏదైనా అవకాశం ఉంటే పిలవాలని దేవుడు మీకు ప్రేరేపణిస్తే పిలవండి, నేను వచ్చి పెళ్ళిళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. మత్తయి సువార్త 19:16 నుండి మనం చదువుకుందాం, చివరి వరకు 30 వరకు చదువుకుందాం. అంతటా ఒకడు వచ్చి, బోధకుడ, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరినేడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞను ఆయనను అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలను అనునది అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, పరిపూర్ణమగుటకు నీవు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవొచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. 23, యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వడదూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. శిష్యులు ఆ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడున్న రక్షణ పొందగలడని అడగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. పేతురు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించి గనక మాకేమీ దొరుకునని ఆయనను అడగగా, యేసు వారితో ఇట్లా అనను, ప్రపంచ పునర్జన్మ మందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయేల్ 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నిమిత్తము అన్నదమ్ములైనను, అక్కచెల్లెళ్ళైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములైనను, ఇళ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రేట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వసంతరించుకును. మొదటి వారు అనేకులు కడుపటి వారగుదురు, కడుపటి వారు మొదటి వారగుదురు. పిల్లారా, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మరొకసారి ఉదయకాలం మమ్మకు మాకిచ్చిన మేలుకొలుపును బట్టి వందనాలు. రాత్రి అంతా కూడా మంచి నిద్రనిచ్చినావు, మరొక దినంలో ప్రవేశపెట్టినారు. ఈ ఉదయకాలం కుటుంబ ప్రార్థన ద్వారా దేవా మీరు మాతో మాట్లాడారు, బిడ్డల్ని తీసుకుని వచ్చినారు తండ్రి, మీరే సహాయించి వారిని మీరు ఆశీర్వదించి దీవించమని మీ బలమైన చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, రండి, ఉదయకాలము బైబిల్ పఠనం కొరకాయ మనం చేరుస్తున్నాం. మత్తయి సువార్త 19:16 నుండి మనం చూస్తాం. ఇక్కడ
ధర్మశాస్త్ర బోధకుడు ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముని గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరునేడలా ఆజ్ఞను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞను ఆయన అడిగగా, అప్పుడు మరి ఈ విషయాలని చెప్తున్నాడు. ప్రిల్లారా, ఈ అవనస్తుడు నిత్య జీవం కావాలి. నిత్య జీవం అంటే యుగాయుగాలు ఉండేది, ఎల్లప్పుడు ఉండేదే నిత్య జీవం. ఎల్లప్పుడు ఉండేది ఎక్కడ? దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యం, అదే నిత్య జీవం అంటారు. అయితే ఆ రాజ్యం నాకు కావాలి, మరి నన్ను ఏం చేయమంటామని అడుగుతున్నాడు. మంచిదే, చాలామందికి మరి లోకాన్ని విడిచిన తర్వాత మోక్షరాజ్యము కావాలి అంటారు, ఆత్మకు శాంతి కలగాలి అంటారు, మోక్షములో ప్రవేశించాలి అని అంటారు. మంచిదే, కానీ ప్రియుడా ఒకటి గుర్తుపెట్టుకో, ఆ నిత్య జీవము లేదా ఆ మోక్షరాజ్యం పరలోకం నిజంగా నీకు కావాలి, దానిలో ప్రవేశించాలని నీకు ఆశ ఉంటే ఒకటి నువ్వు గుర్తుపెట్టుకో. మొదటగా నీ స్థితి ఏంటో నువ్వు గ్రహించు. నీ స్థితి ఏంటి? డాక్టర్ దగ్గర వెళ్ళి నువ్వు డాక్టర్తో అంటావా, డాక్టర్ గారు నా రోగం ఏందో చెప్పు, ఆ రోగానికి మందు ఇవ్వని చెప్పగలుగుతావా? డాక్టర్ అంటాడు, నువ్వు బయటికి వెళ్ళిపో, తర్వాత నీతో మాట్లాడతా అంటాడు. నిజమే కదండి. మరి నీ రోగం ఏంటో చెప్తేనే కదా డాక్టర్కి అర్థమయ్యేది. నీ రోగం చెప్పకపోతే డాక్టర్ ఎలాగ నీకు మందిస్తాడు, ఎలా నేను ట్రీట్మెంట్ చేస్తాడు? కనుక గుర్తుపెట్టుకో, ముందు నీ రోగం చెప్తే కానీ డాక్టర్కి అర్థమవుతుంది. అలాగనే నిత్య జీవం పొందాలని నీకు ఆశ ఉంటే మొట్టమొదటిగా నీ స్థితిని వెరుగు. నువ్వెవరివి? నువ్వెక్కడి నుంచి వచ్చావు? నీ స్థితి ఏమైంది? నీ జీవితం ఏమైంది? నీ బ్రతికేంటి అనేది నువ్వు మొట్టమొదటిగా నువ్వు ఎరిగితే అప్పుడు దేవుడు యొక్క, దేవుడు చేసే కార్యాన్ని నువ్వు ఎరుగుతావు. చూడండి, ఒక ఆయన బైబిల్లో తన స్థితిని తాను ఎరిగినాడు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ప్రియులారా, బైబిల్ తీయండి. కూర్చున్న వాళ్ళంతా కూడా బైబిల్ తీసి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలని మనవి చేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి, 14వచనంలో ఏమన్నాడు ఆయన? ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైన ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ఎలా అనగా, నేను చేయనిది నేను ఎరగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసినడలా ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయనిది నాయందు నివసించు పాపమే గాని నేను కాను. తర్వాత 18, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అంటాడు. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే, నా శరీరంలో మంచిది ఏదు అంటే నా శరీరంలో ఉన్నదంతా కూడా పాపమే. అందుకనే భక్తుడైన దావీదు గారు కూడా ఓ మాట చెప్పాడు, నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను అంటాడు. కాబట్టి పాప స్వభావం కలిగిన మనం అందరం కూడా ఆ నిత్య జీవంలో ఎలాగ మనం ప్రవేశిస్తాం? పరమాత్ముడు పరిశుద్ధుడు, పరలోకములో వైకుంఠములో ఉండే దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవునికి, దేవుని దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నీ పాపాన్ని కడిగి వేసుకోకుండా ఆ నిత్య జీవంలో ఎలా నువ్వు ప్రవేశించగలుగుతావు? లోకంలో భక్తి కార్యాల ద్వారా మన పాపం పోదు కదా. ఎన్ని దాన ధర్మాలు చేసినా నువ్వు పాపమును పోగొట్టుకోలేవు కదా. కనుక ఈ భక్తి కార్యాల వలన ప్రిల్లారా మన పాపాన్ని మాత్రం మనం పోగొట్టుకోలేము. ఒకవేళ నువ్వు చెప్పు, నువ్వెంతో భక్తి కార్యాలు చేస్తున్నావు, వాస్తవమే ఎంతో నిశ్చిత కలిగి ఎంతో పవిత్రంగా ఎంతో మంచి భక్తిపరుడవుగా లోకంలో బ్రతుకుతున్నావు. అయితే నేను ఒక ప్రశ్న వేస్తున్నా, నీవు చనిపోతే నీ ఆత్మ మోక్షానికి చేరతా నువ్వు చెప్పగలవా? అవును, నేను చనిపోతే మోక్షానికి చేరుతా, నేను చనిపోతే నా ఆత్మ మోక్షానికి చేరుతుందని నువ్వు చెప్పగలవా? ఎందుకంటే నీకు ఆ ధైర్యం లేదు. ఒకవేళ నువ్వు అనొచ్చు,
అనుకుంటున్నానండి, అందుకే భక్తి చేస్తున్నాను నువ్వు చెప్పొచ్చు, వాస్తవమే. అయితే గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నువ్వు అనుకోవడం కాదు, ఒక నిర్ధారణ రావాలి. నేను చనిపోతే మోక్షానికి తప్పనిసరి వెళ్ళాలి, వెళ్ళుతాను. ఒక నిర్ధారణకు వస్తే అప్పుడు దేవుడు ఎలాంటి వాడో నీకు అర్థమవుతాయి. కాబట్టి నీ మనోనేతరాలు తెరవబడినంత కాలము నువ్వు ఈ గుడ్డితనములే ఉంటావు, కానీ ఏదో పైకి మనుషులు కనబడే భక్తి కార్యాలు చేస్తావు, కానీ చివరికి నీ ఆత్మ మోక్షానికి చేరదు. ఆ వైకుంఠాన్ని పరలోకాన్ని సంపాదించుకోలేదు. అట్లాగే ప్రియులారా, ఇక్కడ ఒక యవనస్తుడు వచ్చాడు. ప్రభా, నిత్యజీవంలో ప్రవేశించాలంటే నేను ఏం చేయాలి అని యేసు ప్రభుని అడిగితే ప్రభు ఒక మాట చెప్పాడు. చూడండి 18వ వచనం. అతడు ఈ ఆజ్ఞను అడగగా యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపు అనుదే అని చెప్పాను. అప్పుడు 20వ వచనంలో, అందుకు ఆ యవనస్తుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇక నాకు ఏమి కొదవని ఏమని ఆయనను అడిగాను. 21వ వచనం, అందుకు యేసు, పరిపూర్ణ వగుటకు నీవు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. 22, అయితే ఆ యవనస్తుడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయినాడు. కాబట్టి ఇతడికి నిత్యజీవము కావాలనే ఆశ ఉంది, కనుక ఇవన్నీ చేయకూడదని చెప్పాడు. కనుక ఆ యవనస్తుడు చెప్పిన మాట బాగానే ఉంది, ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నానయ్యా అని ప్రభుకు చెప్పాడు. అయితే ప్రభు ఏమన్నాడంటే, ఇంకా నువ్వు పరిపూర్ణుడు కావాలంటే నీ ఆస్తిని తమ్మి బీదలకు పంచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు అని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు, మరి ఆస్తి గలవాడు గనుక ప్రభు చెప్పిన మాటకు లోబడకుండా ఏం చేశాడు, వ్యసనపడుచూ వెళ్ళిపోయినాడంట. వ్యసనపడుచూ వెళ్ళిపోయినాడు, ఎందుకంటే అతనికి ధనం మీద మనసు ఉంది, అతనికి ధనం మీద మనసు ఉంది, అతడు ధనాన్ని ప్రేమిస్తున్నాడు, ధనం మీద తనకు ఆశ ఉంది కనుకనే ఆ ధనాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడే రాయబడింది, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించిన కంటే సూది బెజ్జములో నుండి వంట దూరట సులభమని యేసు ప్రభువే చెప్పినాడు. కాబట్టి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించిన కంటే సూది బెజ్జములో నుండి వంట దూరట సులభమని ప్రభు చెప్పినాడు. కాబట్టి ఎవరే కాలం ప్రియులారా, దేవుని యొక్క రాజ్యముని కావాలంటే ప్రభు యొక్క చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలా, ప్రభు యొక్క ఉద్దేశానికి నిన్ను అప్పగించుకోవాలా. కనుక ఈ యవనస్తుడికి ఆశ అయితే ఉంది, కానీ ఏది తనను ఆటంకపరుస్తుందో, పరలోక రాజ్యంలో ప్రవేశించనీయకుండా ఏది తనకు అభ్యంతరంగా ఉందో దాన్ని వదిలిపెట్టుకోవడానికి ఆ యవనత్తునికి ఇష్టం లేదు. పరలోకంలో ప్రవేశించాలా, దేవుని రాజ్యంలో చేరాలని మక్కువ ఉంది, మంచిదే, కానీ ఈ భూమి మీద ఉన్న ధనము, వాంఛలు, కోరికలు ఇవన్నీ కూడా తనను ఆటంకపరుస్తున్నాయి, పరిశుద్ధునిగా చేయలేకపోతున్నాయి, పరిపూర్ణునిగా చేయలేకపోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రియులారా, హృదయంలో ఆశ ఉంటే ఉండకూడదని నేను అనట్లేదు, ఉండడం మంచిదే, కానీ నిన్ను పరలోక రాజ్యంలో ప్రవేశించనీయకుండా ఏది నిన్ను అభ్యంతరపరుస్తుందో, ఏది నిన్ను ఆటంకపరుస్తుందో అది నువ్వు విడిచిపెట్టాలని మనవి చేస్తున్నాం. దాన్ని వదులుకుంటే తప్ప దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. ఓ భక్తుడు కవితలో ఇలాగ రాశాడు, ఓ పరవాసి, నీవు కావాలి దేవునితో సహవాసి, అందుకై మెలకుతో ఉపవాసి, దేవుడే నీకు చక్కని విశ్వాసి, పరలోకములు అవుతావు నిత్య నివాసి. కాబట్టి ఈ అనుభవానికి నువ్వు రావాలి, పరలోకములు అవుతావు నిత్య నివాసి. కాబట్టి నిత్యం నివాసిగా పరలోకములు ఉండాలంటే నువ్వు దేవుని దగ్గరికి, నువ్వు దేవునితో సహవాసములు, దేవుని సహవాసములోనికి నువ్వు రావాలి. ఇప్పటికైనా ప్రభు దగ్గర క్షమాపణ కోరు. ప్రభువా, నిత్యజీవం పొందాలని ఆశ ఉంది, కానీ నాకున్నటువంటి నేను వదులుకోలేకపోతున్నా. ఒకటి వదిలిపెడితే కానీ ఒకటి దొరుకుతుంది, గుర్తుపెట్టుకో, ఒకటి వదిలిపెడితే ఒకటి దొరుకుతుంది, నీ వదిలిపెట్టకపోతే అది పోయి తీరు. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో,
ఓసారి ఒక మరి కోతులను పట్టేవాడు వచ్చాడు, వలేశాడు. ఎలాగ కోతులను పట్టుకోవాలని ఆలోచన చేశాడు. పిల్లలారా గమని చూస్తే ఎలాగ కోతి దొరుకుతానని ఆలోచన చేసి వలేసి ఏం చేశాడంటే ఒక చిన్న డబ్బాలో మరి ఆ యొక్క వేరుశనగలు పోశాడు. చిన్న డబ్బాలో వేరుశనగలు పోశాడు. పోసి ఆ చెట్టు పక్కన దాక్కున్నాడు ఆ వ్యక్తి. ఓ కోతి చూసింది, నెమ్మదిగా చెట్టు మీద నుండి దిగి ఆ వేరుశనగలు పోసిన డబ్బా దగ్గరికి వెళ్ళింది. అటు ఇటు చూసింది. ఆ డబ్బా చేతిలో చేయి పెట్టింది. ఆ డబ్బా ఆ వేరుశనగ డబ్బాలో చేయి పెట్టింది కానీ లోన చేయి పెట్టింది కానీ ఆ చేతిని లాక్కోవడానికి ఆ డబ్బా రావట్లేదు. ఎందుకంటే పిడికి నిండా చేతి నిండా వేరుశనగలు ఉన్నాయి కనుక వెడల్పోయింది కనుక ఆ చేయి బయటికి లాగలేకపోతుంది, రాలేకపోతుంది. కోతికి ఏం ఆశ ఉంది? అవేమో తినాలని ఆశ ఉంది. మరి ఎలాగా డబ్బేమో రావట్లేదు, చేయి రావట్లేదు. కనుక ఈలోగా ఈ కోతిని పట్టే వ్యక్తి నెమ్మదికి వస్తున్నాడు. ఏం చేస్తుంది పాపం చూసింది, అది కూడా గమనించింది. వదిలిపెట్టి పోతామా? ఆకలి తీర్చరు, ఆకలి తీరబడరు. కాబట్టి ఎలాగని చెప్పేసి ఆ పిడుగులతో అలాగనే పట్టుకుంది. ఆ పట్టుకునే వ్యక్తి వచ్చాడు, కోతిని పట్టుకున్నాడు, తీసుకుని పోయినాడు. ప్రియులారా నా తలంపు ఏంటంటే, నువ్వు ఒకటి వదిలిపెడితే కానీ ఒకదాన్ని నువ్వు సంపాదించుకుంటావు, నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు సంపాదించుకోలేవు. కాబట్టి ఉదయ కాలంలో జాగ్రత్త కలిగి దేవుని యొక్క రాజ్యములను ప్రవేశించాలంటే దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఏదైతే ఆటంకం ఉందో అవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టి యేసు ప్రభు వైపు తిరిగి ఇప్పటికైనా పశ్చాత్తాపపడి ప్రభు రాజ్యములను ప్రవేశిస్తే మంచిదని ప్రభు నామమున మరొకసారి మనవి చేస్తున్నాను. 25 వచనం చూడండి. శిష్యులు ఆ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలని ఆయన అడగగా యేసు వారిని చూచి, ఇది మనుషులకు సాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. పేతురు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించడమే కనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా అప్పుడు ప్రభు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. అయ్యా పేతురు, నా నిమిత్తము అన్నదమ్ములను అక్కచెల్లను తండ్రిని తల్లిని పిల్లలను భూములను ఆస్తులు ఇండ్లు వదులుకుంటే 100 రెట్లు పొందుతారు, ఇదిగాక నిత్యజీవమును స్వసంతరించుకుంటారని యేసుప్రభు వారికి బోధిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యములో నువ్వు సంపాదించుకునేది నువ్వు చేసిన క్రియలను బట్టి దాని మీద ఆధారపడి ఉంది. దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ఈ భక్తుడు చూసినట్లయితే సమస్తం వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తున్నావు, మాకేంటి అని అడిగాడు. వాస్తవమే, దేవుని కొరకు ఎందుకు వదిలి విడిచిపెడుతున్నావు? దేని కొరకు? స్వలాభం కొరకు వదులుతున్నావా? స్వార్థం కొరకు వదిలిపెడుతున్నావా? ఏదో పొందుదామని వదిలిపెడుతున్నావా? లేకపోతే దేవుని యొక్క రాజ్యంలో ఘనత పొందాలని వదిలిపెడుతున్నావా? పేతురు అడిగిన ప్రశ్న ఎట్లా ఉందో చూడండి. ఇది నాలో చాలామంది ఏమంటారంటే, మతములు కలిస్తే ఏమిస్తారు మాకు అంటారు. ఈ మీ మతాన్ని నమ్ముకుంటే మాకేమిస్తారు అంటారు. మీ చర్చికి వస్తే మాకేమిస్తారు అంటారు. ప్రార్థనకు వస్తే మాకేమిస్తారు అంటే, స్వార్థం కోసం కాదు కదా మన ప్రార్థనకు వెళుతుంది. మతములు కలిస్తే ఏదో లాభం దొరుకుతుందని కాదు కదా మనం ప్రార్థనకు వెళుతుంది. దానికోసం కాదు మనం ప్రార్థనకు వెళ్ళేది. నేను చనిపోయిన తర్వాత దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి, పరలోకములో ఉండాలి, మోక్ష రాజ్యంలో నా ఆత్మ ప్రవేశించాలి. అందుకు మనం దేవుని నమ్ముకోవాలి, అందుకు మనం మారు మనసు పొందాలి. మన ఘనత, మనకున్న మెప్పు పరలోకంలో దొరుకుతుంది. మన ధనం అక్కడ ఉంది, మన ఆస్తి అక్కడ ఉంది. ఈ లోకంలో మనం చేస్తున్నంత కూడా పరలోకంలో దేవుడు దాచిపెట్టాడు. ఒక దినమున దేవుడు దాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ స్వభావము కలిగి, ఆ మంచి మనసు కలిగి ఈనాడు ప్రభు కొరకు నువ్వు మరి జీవిస్తే ఎంతో ధన్యుడవు, ధన్యురాలం. చాలామంది, కొంతమంది దేవుని బిడ్డలు ఈ వాక్యానికి వారు లోబడ్డారు. దేవుని కొరకు ఎంతో త్యాగం చేసుకొని ప్రియులారా, మరి వారు వారికున్న ఉద్యోగాలు వదులుకొని, వారికున్న ఆస్తిపాస్తులు వదులుకొని, వారి తల్లిదండ్రులను, వారికున్నటువంటి సమస్త ఆధారాలను వదులుకొని ప్రభు కొరకు సేవ చేస్తున్నారు. ఈ దినాల్లో చాలామంది దైవ సేవకులు అలాగున్నారు. మంచి ఉద్యోగాలు కూడా వదులుకొని దేవుని సేవ చేయాలని ఆశతో వస్తున్నారు. మంచి వ్యాపారాన్ని వదులుకొని
దేవుని సేవ చేయాలని కొంతమంది వస్తున్నారు. మంచి ఆస్తిపాస్తులు వదులుకొని దేవుని కొరకు సేవ చేయాలని చాలామంది వదులుకొని ప్రభు సేవ చేస్తున్నారు. వాళ్ళు ఎంత ధన్యులండి. స్వార్థం కొరకు వారు సేవ చేయట్లే, స్వార్థం కొరకు వాళ్ళు ప్రభుని వెంబడించట్లేరు, ప్రభు మహిమ కొరకాయ వాళ్ళు సేవ చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన స్నేహితుడా, సోదరి, స్వార్థం కొరకు మనం ప్రభుని వెంబడించకూడదు, కానీ ఏదో లాభ అపేక్ష కొరకు మనం ప్రభుని వెంబడించకూడదు. దేవుని బ్రతికినంతకాలం దేవుని కొరకు కొంత పనిచేయాలా. బ్రతుకునంతకాలం దేవుని కొరకు మనం సాక్షులముగా ఉండాలి. బ్రతుకునంతకాలం దేవుని మహిమార్థమే జీవించాలి. ప్రభు మనకు అప్పగించిన పనిని మనము చేయవలసిన వారంగా ఉంటున్నాం. దేవుని కొరకు మనం కొన్ని కోల్పోతే, దేవుని కొరకు కొన్ని నష్టముగా మనం ఎంచుకుంటే పరలోక రాజ్యంలో మనకెంతో మెప్పు ఘనత కలుగుతుంది. పౌలు గారు ఒక మాట చెప్పాడు, దేవుని కొరకు నాకున్నదంతా కూడా పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను అన్నాడు. నాకున్నదంతా కూడా పెంటతో సమానముగా ఎంచుకున్నాను అంటే అర్థమేంటి? ఈ లోకము ఒక పెంటతో పోల్చుకున్నాడు. తన జ్ఞానం, తన విద్య, తన డబ్బు, తన ఆస్తి, తన కులము, తనకున్న మతము, తనకున్నదంతా కూడా అది పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. కనుక ఇది నాకు శ్రేష్టమైనవి కాదు అనుకున్నాడు. అందుకే ప్రియులారా, లోకాన్ని పెంటతో ఎంచుకొని లోకాన్ని ద్వేషించి ప్రభు మహిమ కొరకాయ ఆయన సేవ చేస్తూ పరిచర్ చేస్తూ జీవిస్తూ వచ్చాడు. కానీ ప్రియులారా, పరలోక రాజ్యంలో ఆ ఘనత మెప్పు మనకు కలగాలంటే యేసు ప్రభు వారిని మనము నిర్హేతుకంగా మనం ప్రేమించాలి. షరతులతో కాదు, షరతులతో ప్రేమించడం, షరతులతో వెంబడించడం, షరతులతో దేవుని నమ్ముకోవడము అది కాదు. అలా కాకుండా మనం నిర్హేతుకంగా, స్వార్థం లేకుండా, ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్వకంగా మనం ప్రభుని వెంబడిస్తే, ప్రభు సేవ చేస్తే మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, మనకెన్నో దీవులు ఉన్నాయి. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వాదిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా, ప్రభు యేసుక్రీస్తు వారిని నీ జీవితానికి అప్పగించుకొని ఈ భూమి మీద బ్రతికినంతకాలం దేవునికి మహిమ కొరకు బ్రతికి ఈ లోకంలో నువ్వు ప్రభును ఘనపరచాలని, ప్రభును మహిమపరచాలని ప్రభు యేసుక్రీస్తు నామమున మరి మరొకసారి మీకు శుభములు తెలియజేస్తున్నాను. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇవదే కాలంలో ప్రభువా, మత్తయి సువార్త 19:16-30 వరకు చదువుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. దేవా, మీరే సహాయం చేయండి. ప్రభా, కనికరించండి. దేవా, దయచూపించండి. ఇంకా నీ వాక్యమును అర్థం కాకుండా ఎవరైతే ఉన్నారో వారితో మీరు మాట్లాడండి. ఈ బైబిల్ వద్దు, వాక్యం వద్దు, ప్రార్థన వద్దని ఎవరైతే వెళ్ళిపోతున్నారో అలాంటి వారితో కూడా మీరు మాట్లాడండి. నీ వాక్యానికి శిరసా వహించి వారి జీవితాలు బాగు చేసుకుని వారి జీవితాలు నీకు అప్పగించుకొని జీవిస్తున్నారో అలాంటి వారిని ప్రభా, మీరే దీవించండి. చాలామంది లోకం వైపే చూస్తున్నారు, కానీ దేవుని వైపు చూడలేరు. ధన వైపు చూస్తున్నారు, కానీ దేవుని వైపు చూడట్లే. లోకంలో పాపం వైపు మొగ్గు చూపుతున్నారు, కానీ రక్షించే దేవుడు, నరకం నుండి తప్పించే దేవుడు అనే ఆలోచన లేకుండా ఉన్నారు. దేవుని రాజ్యం కావాలంటున్నారు, కానీ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. వారికున్న చెడుగు, వారికున్నటువంటి ఆ దౌర్భాగ్యమైన జీవితాన్ని మానుకోలేకపోతున్నారు. ప్రభువా, అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఇప్పటికైనా వారు తీర్మానం చేసుకొని ప్రభువా, నీ మహిమ కొరకు జీవించడానికి సహాయం చేయి. పిల్లలు దీవించండి, కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మొన్న టీవీ ద్వారా జరిగించబడుతున్న ఈ పరిచయం దీవించండి. జీసీ నెట్ కేబుల్ వరకు కూడా సరిగా పనిచేయడానికి సహాయం చేయి. ప్రభువా, ఈ పరిచర్య ద్వారా అనేకులు ఆశీర్వాదించబడినట్లు, అనేకులు మేలు పొందినట్లు ప్రభువా, మీరే సహాయం చేసి నడిపించమని, దీవించమని, ఆశీర్వాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇంకో విషయం వల్ల నేను చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ వాళ్ళు నాకు మ్యారేజ్ చేయడానికి లైసెన్స్, పెళ్లి పట్ట కాగితం ఇచ్చారు, లైసెన్స్ ఇచ్చారు. కాబట్టి నేను పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయించుకోవాలని ఒకవేళ మీరు ఉద్దేశం, ఆశ కలిగి ఉంటే పిలవండి, వచ్చి పెళ్ళిళ్ళు చేస్తాను. అయితే ఒకటి, పిల్లలు రక్షించబడి ఉండాలి, బాప్తీసం తీసుకొని ఉండాలి. అలాంటి వారికి మాత్రమే నేను పెళ్ళిళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
కాబట్టి విశ్వాసులైన బిడ్డలకు నేను పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆహ్వానించండి, వస్తాను. మా కొరకు ప్రార్థన చేయండి.